ఎంత మీ ఊరైతే మాత్రం రోడ్డు మీదే బండ్లు పెడితే ఎట్లా? చదువుకోండి దేవుడు మాటలు. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, చదువుకోండి, బాగుంటుంది. అందరు రాలేనా? సరే, మేము ఇట్లా ఊరు తిరిగి సువార్త చెప్తా ఉంటాం. ఆయన వచ్చే టైం అయింది, కొద్దిగా ప్రార్థనలో గట్టిగా ఉండండి. ఆయన రాకెళ్ళ మనం అంతా ఎత్తపడాలి. సరేనా? మీది ఈ ఊరేనా? ఎరిక్షన్ బాబు గారు ఏంటి ఇప్పుడు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జా? వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది కదా. ఓకే ఓకే. సరే, మరి దేవుడి గురించి రోజు ఎవరికన్నా ఒకరికన్నా చెప్పండి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? కనీసం ఒక మనిషికైనా పరిచయం చేయాలి ప్రతిరోజు. సరేనా? మీసాలుగా రంగేసినట్టున్నావుగా, వేయకూడదు మనం. ఓకే, రైతుల రోడ్డు మీద అంత పెద్ద కట్టి తీసకపోతే ఎవరికైనా తగిలితే ఎవరు బాధ్యత? అంత పెద్ద కర్ర రోడ్డు మీద తీసకపోతే ఎవరికైనా తగిలితే ఏంటి పరిస్థితి? ఇగో దేవుడి మాటలో, మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే స్వర్గానికి పోతాం. అది చదువుకోండి, మీకు అర్థం అవుతుంది. సరేనా మేడం? ఏంది మేడం వెళ్ళిపోతున్నారు? చదువుకోండి, దేవుడి మాటలు బాగుంటాయి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ కష్టాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఆయన సృష్టికర్త. పర్లేదు, ఆయన సృష్టికర్త. మనమంతా మానవులం, దేవుడు పెట్టండి కులాలు మనుషుల్ని, మనం పెట్టుకున్నాం కులాలు. అవునవును, రైట్ రైట్, కరెక్ట్ మాట్లాడారు మీరు. ఆయన సృష్టికర్త, మనిషినే ఆయన తయారు చేశాడు. మనమేమో ఈ రోజు మనమే దేవుళ్ళని తయారు చేసి పేర్లు పెట్టుకుని గొప్ప అంటారు ఇప్పుడు. రైట్ రైట్, ఎవరు గొప్ప ఏం లేదు, అందరం ఒకటే. అవును, అది మంచి మాట, చదువుకోండి. అవును కరెక్ట్, చదువుకోండి. ఓకే, ఇదిగోండి దేవుడి మాటలు చదువుకోండి. మీరు వెళ్తున్నారు? నేను ఇటు వెళ్తున్నాంలే. అది దేవుడి మాటలు చదువుకోండి. అండి ఏం తమ్ముడు పాపం భయపడ్డావా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం, దేవుడి మాట చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, చదువుకొని బాగా అర్థం అవుతుంది. మేము యేసుక్రీస్తే కాదు, నేను కూడా క్రైస్తవు ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. సరేనా? అది యూట్యూబ్ లో కొట్టు, ఆ పేరు వస్తుంది యూట్యూబ్ లో, ఆ పేరు కొట్టు, గాడ్స్ బై మిషన్ అని వస్తుంది, చూడు. థ్యాంక్ యూ. ఏంటి అసలు భోజనం చేస్తున్నారా లేదా ఇంత సన్నగా ఉన్నారు? సన్నగా ఉన్నారండి. ఫస్ట్ నుంచి అంతేనా? ఏం పని చేస్తుంటారు? ఈ ఊరేనా మీది? ఇవ్వండి దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, చదువుకోండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ పని చేసినా చనిపోవాల్సింది. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామనే తెలుసుకోవాలి. తెలుసా మీకు యేసు ప్రభు దేవుడని? మీరు వెళ్ళరా కాదా? ఓకే పర్లేదు, మీరు కూడా తెలుసుకోండి. దేవుడికి కులాలు మతాలు ఏం లేవు, అవన్నీ మనం పెట్టుకున్నాయి, మనం పెట్టుకున్నాయి అవన్నీ. అదే, ఎవరైనా నువ్వైనా నేనైనా సరే చచ్చిపోవాల్సింది ఏదో ఒక రోజు, కానీ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా మనం తెలుసుకోవాలి. అయితే మనం ఆలోచించుకోవాలి, అసలు మనల్ని పుట్టించింది ఎవరు, మనం ఎవరిని పుట్టిస్తున్నాము దేవుడు అని చెప్పి. అది కరెక్టేనండి. ఇప్పుడు దేవుడు మనిషిని తయారు చేశాడు, ఈ రోజున మనిషి ఏమో వాళ్ళకి ఇష్టం వచ్చిన దాంతో తయారు చేసి ఒక పేరు పెట్టేస్తున్నాడు. అది కరెక్ట్, తెలుసుకోవాలన్నమాట. చదవండి, మీకు అర్థమైంది. ఏ సార్ అందరు ఖాళీగా ఉన్నారుగా, దేవుడు మాటలు చదువుకోండి. తల ఒకటి బాగుంటాయి, చదవండి సార్, యూట్యూబ్ లో కూడా కొట్టండి, వస్తుంది. ఏంటి బాగా పొద్దుకు ఎదురుగా కూర్చొని మొంగ అడుగుతున్నారు? ఇగోండి దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, అది చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. సరేనా? చదువుకుంటే మీ జీవితం మారిపోద్ది. పాప ఇగో దేవుడి మాటలమ్మా, చదువుకోండి, బాగుంటుంది. మీరు ఎవరైనా మంచి దేవుడు యేసుప్రభు అది మాట చదువుకోండి, మీకు అర్థమవుద్ది. యూట్యూబ్ లో కూడా కొట్టండి, వస్తుంది. థ్యాంక్ యూ. ఏం తమ్ముడు మిమ్మల్ని గుర్తిద్దామంటే మీరే వెళ్ళిపోతున్నారు? చదువుకోండి, దేవుడి మాటలు బాగుంటాయి. యూట్యూబ్ లో కూడా కొట్టండి, బాగుంటాయి. ఏం తమ్ముడు నవ్వుతున్నావు ఏంటి? అది ఖచ్చితంగా చదవండి, మీ జీవితం మారిపోద్ది. ఏం పెద్దమా?
లేదు పర్లేదు దేవుడు మాటలు చదివించుకోమ్మా బాగుంటది. యేసు ప్రభు మంచి దేవుడు. పెద్దయినా దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది. ఏంటమ్మా పనికి ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నావా? ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నావా పనికి? అవి చదువుకోండి దేవుడు మాటలు. కనీసం చెప్పేదాకన్నా వినొచ్చుగా అమ్మా. ఈ దేవుడు మాటలు చదువుకో. యేసు ప్రభు మంచి దేవుడు, నీ కష్టాలను తీరుస్తాడు, చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గంలో చేర్చుకుంటాడు. ఆయన నిజమైన సృష్టికర్త. ఆయన తెలుసుకుంటే మనకి స్వర్గం ఉంటది. సరేనా? ఎందుకు అంత అలవాడుగా పరిగెత్తున్నావు ఇప్పుడు? పరిగెత్తు. సరే సరే ఓకే. దేవుడు మాటలు చదువుకోండి, చాలా బాగుంటది. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ జీవితం మారిపోద్ది. ఆ పేరు నువ్వు యూట్యూబ్ లో కూడా కొట్టు వస్తుంది. అది పూర్తిగా చదువు. మేడం దేవుడు మాటలు చదువుకోండి, చాలా బాగుంటది. అది చదివితే మీ జీవితం మారిపోద్ది నిజంగా. ఏం పెద్దమ్మా ఏంటి దాంట్లో ఏముంది? అన్నం ఉందా? మాకేమైనా పెడితే తింటాం కదా, ఆకలి అవుతుంది పొద్దున్నే. ఇగోండి దేవుడు మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం అంతా మాయా, ఇది శాశ్వతం కాదు, టెంపరీ. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. నువ్వు పని చేసినా, గొడ్లు కాసినా, ఇంకో పని చేసినా చచ్చిపోవాల్సిందే. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామనే తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను పుట్టించాడు. మన కోసమే ఆయన మానవుడిగా పుట్టాడు, ప్రాణం పెట్టాడు మనిషి కోసం. అంతగా ప్రేమిస్తున్నాడు నిజమైన దేవుడు. మనమేమో సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని తయారు చేసుకుని పేర్లు పెట్టుకుని చేస్తున్నాం. అది కరెక్ట్ కాదన్నమాట. తెలుసుకోండి, అది చదువుకుంటే మీకు అర్థమైంది. మేడం ఇగోండి దేవుడు మాటలు చదువుకోండి, బాగుంటుంది. రేపు అవుతుంది మధ్యాహ్నం. ఏం టైం అయిందా అండి అప్పుడే? ఇగో దేవుడు మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు, గొర్రెలు కాసినా బర్రెలు కాసినా. సరేనా? మనం స్వచ్ఛమైనది ఏదో గుర్తుపట్టాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి అన్నింటికి పసుపు పూసావు దేనికది? ఓహో ఏం పెద్ద అయినా పొగాక నవ్వులేదే. చచ్చిపోతావా? ఇగో 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 దేవుడు మాటలు చదువుకో. ఇది ఇరిగినేని కాలనీ అంటే ఆయన చచ్చిపోయిన తర్వాత కట్టించారా? తిరుపతి నాయుడు చచ్చిపోయిన తర్వాత ఉన్నప్పుడే కట్టించారా? తెలీదా? మీది ఊరు కదా. ఆహా ఇగో దేవుడు మాటలు చదివించుకోండి, బాగుంటది. ఆయన వైపు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదనమాట. అది చదివించుకోండి, మీకు బాగా అర్థం అవుతుంది. సరేనా? ఏంటి భయపడుతున్నారు? పాలు ఏంటి, పాల కోసం వెయిటింగా? అంటే బండి వస్తుందా ఇప్పుడు? సరే అన్నా ఈ దేవుడు మాటలు చదివించుకోండి, బాగుంటుంది. యూట్యూబ్లో కూడా కొట్టండి, వస్తుంది. ఏంటమ్మా గుడ్లు ఇంత పొద్దున్నే తోలకొచ్చావేంటి? సరే దేవుడు మాటలమ్మా ఇది చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు మీరు తెలుసుకోండి, చాలా బాగుంటుంది. అది చదువుకుంటే మీకు అర్థమైంది. ఆయన సృష్టికర్త. మనకేమైనా బాధలు కష్టాలు ఉంటే చర్చికి వెళ్ళక్కర్లేదు. మనకేమైనా సిగ్గు అనిపిస్తే ఇంట్లోనే కూర్చొని అయ్యా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నాకు పలానా సమస్య ఉందంటే తీసేస్తాడు. తీసేసినాక నువ్వు దేవుడు అని నమ్ము, నీకు తెలుస్తుంది. సరేనమ్మా చదివించుకోండి, చాలా బాగుంటుంది. ఆయన నీకోసం నా కోసం ప్రాణమే పెట్టాడు. అంత మంచి దేవుడు అనమాట, మనిషిని అంత ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇంకా తెలుసుకుంటారేమోనని. ఆయన మనల్ని పుట్టించిన తండ్రి, తెలుసుకోవాలి. సరేనా? మేడం మీరు చదువుకోండి దేవుడు మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు. ఆయన సృష్టికర్త. నీకేమైనా బాధలు కష్టాలు ఉంటే అన్నీ పోతాయి. ఆయన మనం తెలుసుకోవాలి. చదవండి, మీకు అర్థం అవుతుంది. ఫోన్లో కూడా కొట్టండి, వస్తుంది. నవ్వుతున్నారేంటి మీకు ఆల్రెడీ తెలుసా? ఏం పెద్ద ఏంటి కుక్కని తీసుకెళ్తున్నావు ఎందుకు? వాటి కాపలన్నా తిరుగుతుంటే గొర్రెలమ్మటి. ఓకే 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 ఇగోండి దేవుడు మాటలో
మంచిగా చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. కులాలు మతాలని మనం పెట్టుకున్నాం, దేవుడేమో మనల్ని తయారు చేశాడు. మనమేమో ఇంటి దగ్గర చర్చి కట్టించింది కదా మనం, అదే మన దేవుడేమో మనల్ని తయారు చేశాడు. మనమేమో పండగల పేర్లు చెప్పుకుని అన్ని మనకు నచ్చినట్టుగా చేసుకుని పేర్లు పెట్టుకుంటున్నాం. ఆ నిజాన్ని గ్రహించాలి. ఆ చదవండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే పోతాయి. సరేనా? ఓకే. మేడం ఇక్కడ చదువుకుంటా, దేవుడి మాటలు తీసుకోండి, చదవండి, మీకు ఉపయోగపడుతుంది. చదివించుకోండి అమ్మా, దేవుడి మాటలు బాగుంటాయి. చదువుకోండి, దేవుడి మాటలు బాగుంటాయి. యూట్యూబ్ లో కొట్టుకోటండి వస్తుంది. దేవుడి మాటలు చదివించుకో, బాగుంటది. చదువు మీరు చదివించుకోండి వేరే వాళ్ళతో. ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు ప్రభు. క్రైస్తవులాడు మతమని కాదు మనం, అంతే క్రైస్తవులు. బాప్తిస్మ తీసుకున్నారా? బాప్తిస్మ తీసుకోలేదా? చదువు లేదు. బాప్తిస్మ తీసుకున్నారా? తీసుకోండి తొందరగా. ఆయన వచ్చే టైం అయింది, ఆయన రాకెట్లో ఎత్తపడాలంటే బాప్తిస్మ తీసుకుని ఆయన సాక్షిగా జీవించాలి. నువ్వేమో మన మతమేలే అంటున్నావు గానీ క్రైస్తవుడు అయ్యి ఉండి ఇంత వరకు తీసుకోలేదు బాప్తిస్మ. ఎందుకు తీసుకోలేదు? అలవాటు సిగరెట్ లా మందా? సిగరెట్ మందు సిగరెట్ అందుకోసం మానేయాలి. పెద్ద ఆయన మానేయాలి, దానికంటే ముందు క్యాన్సర్ వస్తుంది. సరే సరే, ఇక్కడ పాపం ఇక్కడే అనుభవించాలి ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ నరకంలో. సరేనా? ఈ రోజు నుంచి మారు, ఏమైనా ఉంటే పడై. వచ్చినప్పుడు కూడా ఇద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అది దేవుడి మాటలు చాలా బాగుంటాయి, చదువుకుంటే మీకు ఉపయోగపడుతుంది. యూట్యూబ్ లో కూడా కొట్టండి, మీకు వస్తుంది ఆ పేరు. మీకు టైం లేకపోతే చదివే అంత. ఏం పెద్ద బాగున్నావా? సరిగ్గా చూడు. సరే లేకపోతే లేకపోయినా గానీ ఇక దేవుడి మాటలు ఇంటికి పోయి చదివించుకో పిల్లలతో, బాగుంటది. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. పొగాకి ఇంకా మానలేదా? వేసుకుంటున్నావు. క్యాన్సర్ వస్తుంది, మానేయి. చుట్టను కూడా మానేసేయి. ఈ ఆరు అడుగులు ఉన్నావు సన్నగా ఎత్తుగా, అరంచుల అరంగుల ముక్క మానలేవా? అరంగులమేగా నువ్వు కొరుక్కునేది. ఏ మానేసేయి, క్యాన్సర్ వస్తే నువ్వు సంపాదన సరిపోదు. పొలాలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని ఎకరాలు ఉంది? ఆ 2 ఎకరాలు అమ్మినా నీకు హాస్పిటల్లో బెడ్ కూడా దొరకదు. నిజంగా మానేసేయి, ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోయింది. తర్వాత దేవుడు తెలుసా నీకు? దేవుడు తెలుసా ఎవరు? అయితే అది యేసు ప్రభు గురించి ఉంటది. ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మాయా, చచ్చిపోతే ఎవరికి అందరం మట్టిలో కలిసిపోవటమే, కానీ ప్రాణం దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది. సరేనా? అది చదివించుకుని నీకు అర్థం అవుతుంది. చదువుకోండి సార్, దేవుడి మాటలు బాగుంటుంది. చదువుకోండి, దేవుడి మాటలు బాగుంటాయి. ఇగో దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి చేర్చబడతాం. క్రైస్తవులా మీరు? చర్చికి వెళ్తావా? బాప్తిస్మ తీసుకున్నావా? తీసుకున్నావా? బలా తీసుకుంటావా? నెల నెలా అదే తీసుకుంటావా? సరే, మరి దేవుడి గురించి ఎవరికైనా చెప్తున్నావా? ఆయన నిన్ను లెక్క అడుగుతాడు, నా గురించి నువ్వేం చెప్పావు, నీ కోసం నేను ప్రాణం పెట్టుకున్నాను అని. నువ్వేం చెప్తావు జనాలకు చెప్పు, ఖాళీగా ఉంటే ఏం రాదు. చెప్తానే ఉంటే రోజుకు వాళ్ళు విన్నే వినకపోవడం ఏ కులమన్నా కానీ మన సంబంధం లేదు. మనం దేవుడి గురించి చెప్పామా లేదనేది ముఖ్యం. సరేనా? వందనాలు. నువ్వు అటు పోతే అటు వద్దాం అనుకుంటున్నావు, ఇటు పోతే ఇటు వద్దాం అనుకుంటున్నావు అండి. ఇవ్వండి దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు అది చదువుకోండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. ఆ పేపర్ని రోజు చదువుతూనే ఉంటావుగా, ఇది ఈ పేపర్ చదువు, దేవుడి మాటలు బాగుంటది. అది చదివితే నీ జీవితం మారిపోద్ది. చదువుకునండి, దేవుడి మాటలు బాగుంటది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు. మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. ఏంటమ్మా పొద్దున్నే గుడ్లు కాయటానికి వచ్చావా? పొద్దున్నే గుడ్లు కాలటానికి వచ్చావా? ఇగోండి ఇంటికి పోయి చదివించుకోండి దేవుడి మాటలు.
మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే బాగుంటది. ఏంటమ్మా క్రైస్తవులేనా? బాప్తిస్మ్ తీసుకున్నావా? ప్రైజ్ అలాడు. బల్లా తీసుకుంటున్నావు నెల నెల? బల్లా అయితే బాప్తిస్మ్ అయితే తీసుకున్నావు కదా. ఆయన వచ్చే టైం రాకడ దగ్గరికి వచ్చింది. ఆయన రాకడలో మనం అంతా ఎత్తపడాలి. వందనాలు. నువ్వు మంచిగా ప్రార్థన చేసుకుంటా ఉండాలి, సరేనా? వేరే వాళ్ళకు కూడా యేసు ప్రభు గురించి చెప్తా ఉండు. నీ వరకు నువ్వు బాప్తిస్మ్ తీసుకుని ఉంటే కాదు, ప్రభువులు ఎక్కడవుతాడు నువ్వు చచ్చిపోయిన తర్వాత. నా గురించి ఎంతమందికి చెప్పావు నువ్వు? నీ కోసం నేను ప్రాణమే పెట్టాను, నా ప్రాణం పెట్టి నేను కొన్నానని చెప్తాడు ఆయన. మరి ఏం చెప్తావు నువ్వు? ఎంతమందికి చెప్పావు ఇప్పటివరకు దేవుడి గురించి? చెప్పాలమ్మా, చెప్పాలి, సరేనా? మౌనంగా ఉంటే ఎట్లా తెలిసిద్ది? మేము కూడా ఒకప్పుడు అన్ని చేసిన వాళ్ళు మేము. మేము మధ్యలో తెలుసుకున్నాం దేవుడిని, మారాము. మీరు ఎవరు వేరే వాళ్ళు చెప్పకపోతే మేము కూడా మారాం కదా. అట్లాగే మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పాలి, సరేనా? ప్రైజ్ ది లార్డ్. అదేనా? ఇదిగోండి సార్, దేవుడి మాటలో చదువుకోండి సార్, బాగుంటుంది. ఏమ్మా తల్లి, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతావు? ఇక దేవుడి మాటలు చదివించుకో పిల్లలతోటి, బాగుంటుంది. అయ్యే యేసుప్రభు మాటలు, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఆయన నమ్ముకుంటే నీ కష్టాలన్నీ పోతాయి. చదివించుకో, నీకు అర్థమైంది. చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం మనం.